Hi viewers, welcome to my channel. Today topic, Vankai Capsicum Tomato Curry. Vankai Capsicum Tomato Curry ki kavalsina ingredients. Mundu manam masala prepare cheskovali. Masala ki kavalsina items. Pesarapappu, chanapappu, kandupappu, miriyalu, jilkarra, daniyalu. ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఇవన్నీ పప్పులు మనం ఈ నాలుగు మూడు పప్పులను బాగా ఫ్రై చేసుకుని రెడ్డిష్ కలర్లో వచ్చాక మిరియాలు జీలకర్ర ధనియాలు వేసి వేపుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చాక వేపుకోవాలి. ఎర్రగా వచ్చే వరకు వేపుకుని అందులో ఎండుమిరపకాయలు వెల్లుల్లి కూడా వేసి యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. అన్ని ఫ్రై అయ్యాక మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో పొడి చేసుకుంటే పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుంది పౌడర్. ఈ పొడి మసాలా పొడిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు ఇలాగా పీసెస్లా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. వంకాయలు అర కేజీ కూరకి ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, ఆనియన్స్, గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు. గ్రీన్ పీస్ తొక్కున్నవి తొందరగా ఉడుకుతాయి, ఇవి టేస్ట్ బాగుంటాయి. టమాటాస్, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వెజిటేబుల్స్ స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. తాలింపు పెట్టి ప్యాన్లో తాలింపు పెట్టుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకుని అందులో వంకాయలు, ఈ పచ్చి వంకాయలని పీసెస్ని వేసి ఉడకనివ్వాలి. అవి ఉడుకుతుండగా టమాటా, పచ్చిమిరపకాయ, ఆనియన్స్, వెల్లుల్లి అన్ని గ్రీన్ పీస్ వేసి ఉడికించాలి. అవి బాగా ఉడికాక లాస్ట్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ ముక్కల్లాగా పీసెస్లా కనబడతాయి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకున్నాక హాఫ్ బాయిల్ అయ్యాక ఈ పొడి మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి తగినంత ఉప్పు కారం వేసి టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుని ఆయిల్ లైట్గా వేసి ఫ్రై చేస్తే వంకాయ, క్యాప్సికమ్, టమాటా, గ్రీన్ పీస్ కర్రీ రెడీ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.